టీవీకి స్వాగతం. నా పేరు సుమా. ముందుగా బుల్చిన్లు హెడ్లైన్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని సి టైప్ కాలనీ నందు పనిచేయుచున్న 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బండి రాజేష్ ఆధ్వర్యంలో అన్న వితరణ చేయడం జరిగినది. కంటికి కనిపించని కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించిన తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినప్పటికీ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీధులు వాడలు పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులు అభినందనీయులని, వారి సేవలు ఎనలేనివని, ప్రభుత్వం నుండి వారికి గ్లౌజులు శానిటైజర్లు ఇవ్వాలని, రేషన్ కార్డు లేకపోయినా బియ్యం వారి వారి అకౌంట్లలో డబ్బులు వేయాలని ఈ సందర్భంగా బండి రాజేష్ అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు కరోనా లక్షణాల గురించి వారు ప్రతినిత్యం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏఎన్ఎం సుమలత వివరించారు. ప్రపంచవ్యాప్తంగా COVID-19 కరోనా మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది. ఏదైతే ప్రపంచంలో ఉన్న 130 దేశాల్లో ఇవాళ దాదాపు ప్రపంచాన్ని అతలాకుతలం చేసేంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఏదైతే ఈ కరోనాకి మందు లేదు కాబట్టి నివారణ ఒకటే చర్య, సామాజిక దూరం పాటించాలి, అట్లాగే చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దాంతోపాటు ఏదైతే మనం ఇంట్లో పని చేస్తూ ఉన్నామో ప్రతి పని చేసేటప్పుడు చేతులు అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి శానిటైజర్ తోటి. అట్లాగే సామాజిక దూరాన్ని పాటిస్తూనే ప్రతి కార్యక్రమం చేయాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో దాని ప్రకారం లాక్డౌను 3వ తారీఖు వరకు పని లేకుండా ఖచ్చితంగా బయటికి రాకుండా ఇంట్లోనే గృహ నిర్బంధంలో ఉండి ఈ కరోనాని వ్యాప్తి కాకుండా చేసే బాధ్యత మన చేతుల్లో ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనాని ఎదుర్కొనాలంటే సామాజిక దూరం ఒకటే బాధ్యతగా ప్రతి పౌరుడు కూడా దీన్ని తనవంతుగా ఇవాళ చూడాలి. ఎందుకంటే దాదాపు అమెరికా లాంటి పెద్ద దేశంలోనే 25,000 మంది ఇవాళ ప్రజలు చనిపోవడం అనేది చాలా దుర్గారమైన చర్య. ఎందుకంటే కరోనానికి కులం లేదు, మతం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. ప్రతి పౌరుకి కూడా ఇవాళ డాక్టర్లు కూడా కరోనా బారిన పడి చనిపోతూ ఉన్నారు. దాంట్లో భాగంగా చూసుకున్నప్పుడు ప్రపంచాన్ని ఇవాళ అతలాకుతలం చేసే ఈ కరోనాని ఖచ్చితంగా బయటికి పంపించాలంటే ఖచ్చితంగా మనం వ్యక్తిగత శుభ్రత పాటించడమే దీనికి ఉండాలి తప్ప వేరేది లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి కార్మికుడికి ఇవాళ, ఎందుకంటే పని లేని ప్రతి కార్మికుడు కూడా అకౌంట్లలో డబ్బులు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి కార్మికుడికి నిత్యావసర వస్తువులు కానీ అట్లాగే బియ్యం కానీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మా వంతు సహకారంగా ఇవాళ సిఐటీగా ప్రతి కార్మికుడికి ఇవాళ భోజనం పెట్టే ప్రయత్నం ఇవాళ సిఐటీగా చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ మల్లారం సి టైప్ కార్మికుల్లో ఒక 40 మంది కార్మికులకి భోజనాలు ఏర్పాటు చేసి దాతల సహకారంతో ఇవాళ భోజనాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా డబ్బులు వేయాలి, అట్లాగే నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పిల్లని ఏమీ లేదు, ప్రతి ఒక్కరికి వచ్చింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వీళ్ళకు హెల్త్ గురించి అవగాహన ఇవ్వడానికి వచ్చాను నేను. వీళ్ళకు అందరి ఇళ్లలో పని చేస్తారు, కాలువలు కానీ శుభ్రం చేయడం కానీ ఇలాంటి చాలా పనులు చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది అనేది దానికి అవగాహన కోసమని చెప్పాను నేను. వాళ్ళు అందరి ఇళ్లలో డోర్స్ కానీ అవి వీటి వచ్చేసే ముందు హ్యాండ్కి ఎట్లాగో గ్లౌజెస్ మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ లేదు కాబట్టి ఈ కవర్స్ అనేది చేతులకు పెట్టుకునేసి వాళ్ళు డోర్లు ఓపెన్ చేయడం కానీ ఏదైనా ముట్టుకోవడం కానీ చేయాలి. ఒకరికొకరు షేక్ హ్యాండ్ కానీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటిని గురించి చెప్పాను. హ్యాండ్ వాషింగ్ ప్రతిసారి చేసుకోవడం, వాళ్ళు తినేటప్పుడు కానీ తాగేప్పుడు కానీ ఏ చేసినా కానీ హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. ఇళ్ళకు వెళ్ళిన తర్వాత పిల్లల్ని డైరెక్ట్ టచ్ చేయడం కానీ ఇంట్లోకి డైరెక్ట్ వెళ్ళకోకుండా స్నానం చేసి అన్ని పనులు పూర్తి చేసుకున్నాకే ఇళ్ళకి వెళ్ళాలని వాళ్ళ గురించి అవగాహన ఇచ్చాను నేను. థ్యాంక్స్ అండి.